నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ చేతుల మీదుగా బాత రాజ్యాంగ ప్రచార కరపత్రాన్ని గురువారం విడుదల చేశారు. అనంతరం విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా దుబాసి సంజీవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు అరుణ, పావని, చైతన్య, వినోద్, సోని, గ్రామసుడు రమేష్ ఇతరులు పాల్గొన్నారు. బాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పావని మరియు ఉపాధ్యాయుల బృందం అధ్యక్షతన రాజ్యాంగ ప్రచారోద్యమ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ యొక్క రాజ్యాంగ పీఠికల యొక్క అంశాన్ని పిల్లలతో చదివించి ప్రమాణం చేయించడం జరిగింది. ఈ యొక్క దళిత పండుగ అధ్యయనంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక హక్కులను అనేక సౌకర్యాలను పొందుపరిచి ఈ భారత దేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ ప్రజలకు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అధికారంటే ఎక్కువగా ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ కోసం మానవుని ఎదుగుదల కోసం మానవ జీవన శైలిలో స్వేచ్ఛా ప్రమాణత్వం సౌకర్యత్వం అనే అంశాలతో యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ఆధారంగా ఇక్కడ భారతదేశం మొత్తం కూడా ఏ ఒక్క వేగానికి దూరం కాకుండా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ భారతదేశం కానీ ఇవాళ వివిధ రాష్ట్రాలు కానీ ఒక రాజ్యాంగం అనుసరించే పరిపాలన పాలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రతి మానవుడికి ప్రతి ఒక్క బరువు బలైన వర్గాలకు పేదలకు అందరికీ కూడా సమానత్వం కల్పించి ఈ యొక్క రాజ్యాంగాన్ని అందించిన మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం